శుంభుడు నిశుంభుడు అనే రాక్షసులుండేవారు. వారు బ్రహ్మని గూర్చి తపస్సు చేశారు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వారికి పురుషుల చేత మరణం లేని విధంగా వరమిచ్చాడు. ఆ వరాల బలంతో వారు ప్రపంచాన్నంతటినీ జయించి పీడించసాగారు. అప్పుడు దేవతలు బ్రహ్మ వద్దకు వెళ్లారు. వారిని తీసుకొని బ్రహ్మ శివుని వద్దకు వెళ్లాడు. మీరు దేవతల్ని రక్షించాలి. పురుషుల చేత చావులేని వరం నేను శుంభనిశుంభులకు ఇచ్చాను. పార్వతి శరీరం నుండి ఒక స్త్రీని సృష్టించి శుంభనిశుంభుల్ని సంహరింపచేయండి అని అన్నాడు. అప్పుడు శివుడు, సరే ప్రయత్నిస్తాను అని అన్నాడు. శివుడు పార్వతిని కాళీ అని పిలిచాడు. పార్వతికి కోపం వచ్చింది. కాళీ అంటే నల్లని అని అర్థం. నేను నల్లగా ఉంటే నన్నెందుకు వివాహమాడారు? నన్ను ప్రేమిస్తున్నట్లు ఎందుకు నటిస్తున్నారు? భర్త ప్రేమించని జీవితం వృధా. నేను బ్రహ్మని గూర్చి తపస్సు చేస్తాను అని వెళ్ళిపోయింది. పార్వతి చాలా సంవత్సరాలు తపస్సు చేసింది. అలా తపస్సు చేస్తూ ఉండగా ఆమెను ఒక పులి చూసింది. ఆ పులి పార్వతి తనకు మంచి ఆహారం అని అనుకున్నది. పార్వతిని చూస్తూ లొట్టలేస్తూ ఆమెకు ఎదురుగా కూర్చుంది. పార్వతికి ఈ విషయం తెలియదు. ఇతర క్రూరమృగాల బారి నుండి తనను కాపాడడానికి ఆ పులి వచ్చింది అని అనుకున్నది. అది తన భక్తురాలు అని అనుకుంది. అందువల్ల పులి యొక్క ఆత్మలోకి తాను ప్రవేశించింది. వెంటనే పులి మనస్సులో ఉన్న చెడు భావాలు తొలగిపోయాయి. అది నిజంగా ఆమె భక్తురాలయ్యింది. పార్వతి ఎందుకు తపస్సు చేస్తుందో తెలుసుకోవడానికి బ్రహ్మ వచ్చాడు. తాను గౌరిగా మారాలి అని అన్నది. అంటే అందగత్తె అని అర్థం. కాళీ అని పిలవడం తనకు ఇష్టం లేదు అని అన్నది. బ్రహ్మ పార్వతికి ఆ వరమిచ్చాడు. పార్వతి గౌరీ అయ్యింది. ఆమె కణాల నుండి కౌశికీ అనే నల్లని దేవత సృష్టించబడింది. కౌశికిని పార్వతి బ్రహ్మకి ఇచ్చింది. బ్రహ్మ ఇచ్చిన అస్త్రాలతో కౌశికి శుంభనిశుంభుల్ని సంహరించింది. గౌరిగా పార్వతి శివుని వద్దకు వెళ్ళింది. శివుడు పులిని ఒక వ్యక్తిగా మార్చాడు. నంది అతన్ని శివుని యొక్క రక్షక భటునిగా మార్చాడు. అతని పేరే సోమనంది. రోమహర్షణుడు ఋషులకు శుంభనిశుంభుల కథ చెప్పి తరువాత అంధకాసురుని కథ చెప్పసాగాడు. ఒకనాడు శివుడు మందరపర్వతం మీద కూర్చొని ఉండగా పార్వతి వెనుక నుండి వచ్చింది. శివుడు ఆమెను చూడలేదు. ఆమె శివుని కళ్ళను రెండు చేతులతో మూసివేసింది. అప్పుడు శివునికి ఏమీ కనబడలేదు. అంతా చీకటిగా ఉంది. కొంతసేపటికి పార్వతి చేతుల నుండి చెమట బిందువులు నేలమీద పడ్డాయి. వాటి నుండి నల్లని భీకరాకారం పుట్టి గర్జించింది. పార్వతీ, నువ్వు ఏమి చెయ్యదలుచుకున్నావు? మొదట చేతులతో నా కళ్ళను మూసావు. నేను ఏమీ చూడలేకపోయాను. తరువాత నన్ను భయపెట్టడానికి గర్జించావు అని శివుడు అన్నాడు. అప్పుడు పార్వతి, నేను కాదు, ఈ జంతువు ఎక్కడి నుండి వచ్చిందో నాకు తెలియదు అని అన్నది. ఆమె చేతులు తీసివేసింది. శివుడు ఎదురుగా ఉన్న ఆకారాన్ని చూశాడు. జరిగింది గ్రహించాడు. అతడు పార్వతితో, ఇతడు మన కుమారుడు. నీ చెమట నుండి ఇతడు జన్మించాడు. నా కళ్ళు మూసి ఉండగా పుట్టాడు కనుక ఇతన్ని అంధకుడు అని పిలుద్దాం అని అన్నాడు. అంధకుడు గుడ్డివాణిగా పుట్టాడు. హిరణ్యనేత్రుడు అనే రాక్షసుడుండేవాడు. ఇతర పురాణాలలో ఇతన్ని హిరణ్యాక్షుడు అని అంటారు. హిరణ్యనేత్రునికి కుమారులు లేరు. అతడు పుత్రుని గురించి తపస్సు చేశాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమై అతనికి కుమారులు జన్మించరని చెప్పాడు. కావాలంటే తన కుమారుణ్ణి అతని కుమారునిగా పెంచుకోమ్మని చెప్పాడు. అందులకు హిరణ్యనేత్రుడు అంగీకరించాడు. హిరణ్యనేత్రుడు అమిత బలశాలి. ముల్లోకాల్ని జయించి దేవతల్ని పారద్రోలాడు. భూమిని పాతాళానికి తీసుకుని వెళ్లాడు. దేవతలు విష్ణుమూర్తిని తమకు రాక్షసుల బారి నుండి విముక్తి కలిగించమని ప్రార్థించారు.
విష్ణువు వరాహరూపాన్ని ధరించి పాతాళానికి వెళ్లాడు. అక్కడ హిరణ్యనేత్రుణ్ణి తన సుదర్శన చక్రంతో విష్ణువు సంహరించాడు. తన కోరపల్లతో మిగిలిన రాక్షసుల్ని కూడా సంహరించాడు. భూమిని యథాస్థానంలో ఉంచాడు. హిరణ్యనేత్రుని స్థానంలో అంధకుణ్ణి రాజుగా చేశాడు. హిరణ్యనేత్రునికి హిరణ్యకశిపుడు అనే సోదరుడున్నాడు. అతడు బ్రహ్మను గురించి తపస్సు చేసి దాదాపు చావులేని వరాన్ని కోరుకున్నాడు. ఆ వరబలంతో ముల్లోకాల్ని జయించి దేవతల్ని పారద్రోలాడు. వారు మరల విష్ణువుని ప్రార్థించారు. విష్ణువు నరసింహుని రూపంలో హిరణ్యకశిపుని రాజ్యంలో ప్రవేశించి చాలామంది రాక్షసుల్ని సంహరించాడు. ఆ వార్త విని హిరణ్యకశిపుడు ఆ సింహాన్ని చంపడానికి నిశ్చయించుకున్నాడు. హిరణ్యకశిపునికి చాలామంది కుమారులున్నారు. వారిలో ఒకడు ప్రహ్లాదుడు. అంత అకస్మాత్తుగా సింహం రావడంలో ఏదో విశేషం ఉందనుకున్నాడు. విష్ణువే మారువేషంలో వచ్చి ఉంటాడనుకున్నాడు. ఆ సింహంతో యుద్ధం చేయవద్దని తండ్రిని ఆపబోయాడు. కాని హిరణ్యకశిపుడు వినలేదు. సింహాన్ని పట్టుకోమని భటులను ఆజ్ఞాపించాడు. కాని వారందరూ ఆ ప్రయత్నంలో చనిపోయారు. స్వయంగా హిరణ్యకశిపుడే అనేక ఆయుధాలతో ఆ సింహాన్ని ఎదుర్కొన్నాడు. కాని ఆయుధాలన్నీ అయిపోయాయి. అతడు సింహాన్ని ఏమీ చేయలేకపోయాడు. చివరకు ఆ సింహం హిరణ్యకశిపుణ్ణి పట్టుకొని తన వాడిగోళ్లతో అతని ఉదరాన్ని చీల్చివేశాడు. ఇది విష్ణువు యొక్క నరసింహావతారం. హిరణ్యకశిపుణ్ణి సంహరించి విష్ణువు ప్రహ్లాదుణ్ణి రాజుగా చేశాడు. హిరణ్యనేత్రుని తరువాత అంధకుడు రాజయ్యాడు. ప్రహ్లాదుడు మరియు ఇతర సోదరులు అతని వద్దకు వెళ్లారు. నీవు అంధుడివి, నీకు రాజ్యమెందుకు? నీ రాజ్యాన్ని మాకివ్వు. శివుని నుండి ఒక అంధుణ్ణి తీసుకుని కుమారుణ్ణి చేసుకోవడం మా బాబాయి చేసిన తప్పు అని అన్నారు. అంధకుడు వారి మాటలకు నొచ్చుకున్నాడు. అతడు వెంటనే అడవికి పోయి బ్రహ్మని గూర్చి తపస్సు చేశాడు. చేతులు పైకెత్తి ఒంటికాలిమీద 100,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అంతవరకు ఎవరూ అంతటి కఠోర తపస్సు చెయ్యలేదు. నిరాహారంగా తపస్సు చేస్తూ తన శరీరభాగాల్ని ఒక్కొక్కటిగా అగ్నిలో వేశాడు. అతని శరీరంలో మాంసం కానీ రక్తం కానీ లేదు. అస్థిపంజరం మాత్రమే మిగిలింది. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అప్పుడు అంధకుడు, ప్రహ్లాదుడు మొదలైన సోదరులు నా రాజ్యాన్ని తీసుకొన్నారు. నాకు చూపును ప్రసాదించండి. నేను దేవతల చేతగాని రాక్షసుల చేతగాని మానవుల చేతగాని మరణం లేని వరాన్ని నాకివ్వండి. చివరికి విష్ణువు చేత కూడా నాకు మరణం కలగకూడదు అని అన్నాడు. అంధకుని మాటలు విని బ్రహ్మ సందిగ్ధంలో పడ్డాడు. ఇదివరకు రాక్షసులందరూ ఇలాంటి వరాలు కోరినా విష్ణువు చేత కూడా మరణం కలగకూడదని కోరలేదు. ఈ వరమిస్తే ఇతడు అమరుడైపోతాడు అని బ్రహ్మ అనుకున్నాడు. అందులకు బ్రహ్మ, నువ్వు అడిగినదంతా సాధ్యమే. కాని అన్ని జీవులు చివరికి మరణించవలసిందే కదా. నీకు మరణం ఏ విధంగా రావాలనుకుంటున్నావో చెప్పు, అన్ని వరాలు ఇస్తాను అని బ్రహ్మ అన్నాడు. అప్పుడు అంధకుడు, సరే అయితే వినండి. తల్లిలా ఉన్నటువంటి అందమైన స్త్రీని నేను వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు నాకు మరణం కలగాలి అని అన్నాడు. బ్రహ్మ ఈ విధంగా వరాలిచ్చాడు. అంధకుడు తిరిగి రాజ్యానికి రాగానే ప్రహ్లాదుడు మొదలైన వారు అతని రాజ్యాన్ని తిరిగి ఇవ్వడమే కాకుండా తమ రాజ్యాన్ని కూడా అతనికి ఇచ్చేశారు. అంధకుడు రాజు కాగానే మొదటగా స్వర్గలోకం మీదకు దండెత్తాడు. ఇంద్రుణ్ణి, ఇతర దేవతల్ని జయించి వారి చేత రాక్షసులకు కప్పాలు కట్టించాడు. తరువాత వరుసగా నాగుల్ని, గంధర్వుల్ని, రాక్షసుల్ని, యక్షుల్ని, మానవుల్ని అందరినీ జయించాడు. ముల్లోకాల్ని ఏలుతున్నాడు. ఈ విధంగా 100,000 సంవత్సరాలు పాలించాడు. వైదిక మతం నాశనమయ్యింది. ఒకనాడు అంధకుడు మందరపర్వతాన్ని దర్శించడానికి వెళ్లాడు.
ఆ ప్రదేశం చాలా మనోహరంగా ఉంది. అతడు అక్కడే ఉండిపోవాలనుకున్నాడు. అంధకుని సైనాధ్యక్షులు దుర్యోధనుడు, విఘాసుడు మరియు హస్తి అనేవారు. వీరు ముగ్గురు మందరపర్వతాన్ని పరిశీలిస్తూ ఉండగా వారికి ఒక గుహ కనపడింది. ఒక యోగి ఆ గుహలో తపస్సు చేసుకుంటున్నాడు. అతడు పులితోలు ధరించి ఉన్నాడు. మెడలో పుర్రెల మాల ఉంది. వ్రెంటుకలు జడలు కట్టి ఉన్నాయి. ఫాలభాగంలో చంద్రుడున్నాడు. అతని ప్రక్కనే ఒక అందమైన స్త్రీ ఉంది. ముల్లోకాలలోనూ అంతటి అందగత్తెలేదు. అంధకునికి ఆమె తగిన భార్య అని వారు అనుకున్నారు. వారు అంధకునికి ఈ విషయం చెప్పగానే అంధకుడు, అవునా, అయితే ఇంకా ఎందుకు ఆలస్యం? వెంటనే ఆ యోగి వద్దకు పోయి ఆ స్త్రీని నాకు ఇమ్మని అడగండి అని అన్నాడు. వారు ముగ్గురు యోగి వద్దకు వెళ్లారు. మీరు యోగులు, మీకు ఇంత అందమైన భార్య అనవసరం. మా ప్రభువు విశ్వమంతటికీ ప్రభువు, చాలా ధనవంతుడు. బ్రహ్మ యొక్క వరం వల్ల అతడు చాలా అందంగా మారాడు. ఈ స్త్రీని మీరు మాకివ్వండి, మా మహారాజు అంధకుడు ఈమెను వివాహం చేసుకుంటాడు అని అన్నారు. ఈ మాటలు విని యతిరూపంలో ఉన్న శివుడు, ఓ అవునా, అయితే మీ ప్రభువుని స్వయంగా వచ్చి ఈ స్త్రీని తీసుకొని వెళ్ళమనండి అని అన్నాడు. ఆ స్త్రీ పార్వతీదేవి. ఆ ముగ్గురు అంధకుని వద్దకు వెళ్ళి శివుడు అన్న మాటను చెప్పారు. ఆ మాట వినగానే అంధకుడు ఖడ్గం తీసుకుని శివునితో యుద్ధం చెయ్యడానికి వచ్చాడు. ద్వారం వద్ద నంది రక్షిస్తున్నాడు. అంధకుడు మొదట నందితో యుద్ధం చేయవలసి వచ్చింది. నంది అంధకుణ్ణి, అతని సైన్యాన్ని ఓడించాడు. అంధకుడు మరలా తిరిగి వచ్చి నందితో 500 సంవత్సరాలు పోరాడాడు. రాక్షసులతో యుద్ధం చెయ్యడానికి బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మరియు ఇతర దేవతలు కూడా వచ్చారు. విఘాసుడు చాలా బలశాలి. అతడు తన నోరు తెరిచి విష్ణువుతో సహా అందరు దేవతల్ని మింగివేశాడు. అంతవరకు శివుడు యుద్ధంలో పాల్గొనలేదు. కాని విఘాసుడు చేసిన పనికి అతడు తన వృషభాన్నిక్కి యుద్ధానికి తరలివచ్చాడు. శివుడు విఘాసుణ్ణి చంపి అతని పొట్టలో ఉన్న దేవతల్ని రక్షించాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. అతనికి చనిపోయిన వారిని బ్రతికించే విద్య తెలుసు. చనిపోయిన రాక్షసులనందరినీ శుక్రాచార్యుడు సజీవుల్ని చేశాడు. అందువల్ల శివుని గణాలు శుక్రాచార్యుణ్ణి బంధించి శివుని వద్దకు తీసుకుని వచ్చారు. శివుడు శుక్రాచార్యుణ్ణి మింగివేశాడు. అంధకుడొక్కడే యుద్ధం చేస్తున్నాడు. విష్ణువు యొక్క గద అతన్ని ఏమీ చెయ్యలేకపోయింది. ఇంద్రుడు వేసిన అస్త్రాల్ని చూసి అంధకుడు నవ్వుకున్నాడు. కొన్ని బాణాలు అతనికి గుచ్చుకున్నాయి. కాని రక్తబిందువులు నేలపై రాలగాని ఒక్కొక్క బిందువు నుండి ఒక్కొక్క అంధకుడు పుట్టుకొచ్చాడు. కొన్ని వేల అంధకులు యుద్ధభూమిలోకి వచ్చేశారు. అప్పుడు శివుడు తన శరీరం నుండి దేవిని సృష్టించాడు. రాక్షసుల శరీరం నుండి రక్తబిందువులు నేలమీద పడకముందే దేవి వాటిని తాగుతుంది. ఆమె సహాయంతో నిజమైన అంధకుణ్ణి తప్ప మిగిలిన వారినందరినీ శివుడు సంహరించాడు. చివరగా తన త్రిశూలాన్ని ప్రయోగించి శివుడు అంధకుణ్ణి సంహరించాడు. ఈ విధంగా అంధకాసురుని వధ గురించి చెప్పిన తరువాత రోమహర్షణుడు ఋషులతో, మునీశ్వరులారా, ఇప్పుడు నేను మీకు రురువధ గురించి చెబుతాను, వినండి అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. రురు అనే రాక్షసుడు కూడా పార్వతిని వివాహమాడాలనుకున్నాడు. అతని కోరిక తీరడానికి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు బ్రహ్మ ప్రత్యక్షమై, రురు, నీవు ఎందుకు తపస్సు చేస్తున్నావు? నీకు ఏం వరం కావాలి అని అన్నాడు. అప్పుడు రురు, నేను పార్వతిని వివాహమాడాలనుకుంటున్నాను, నాకు ఆ వరాన్నివ్వండి అని అన్నాడు. అప్పుడు బ్రహ్మ, నేను అటువంటి వరాన్ని ఇవ్వలేను అని చెప్పి బ్రహ్మ అదృశ్యమయ్యాడు. రురు ఇంకా తపస్సు చెయ్యసాగాడు. అతడు
మలయపర్వతం మీద తపస్సు చేస్తున్నాడు. అతని తపస్సు యొక్క వేడికి మలయపర్వతం మండిపోతున్నది. శివపార్వతులు కూడా ఆ వేడికి తట్టుకోలేక పారిపోయారు. అప్పుడు పార్వతి, ప్రభు, మనం ఎందుకు పారిపోతున్నాం? ఆ మంటని ఆర్పలేరా అని అడిగింది. అప్పుడు శివుడు, అది రురు చేస్తున్న తపస్సు యొక్క అగ్ని. దాన్ని ఆర్పడం నా వల్ల కాదు. నిన్ను వివాహమాడాలని అతడు తపస్సు చేస్తున్నాడు. కాబట్టి నువ్వే ఏదైనా చెయ్యాలి అని శివుడు అన్నాడు. అందులకు పార్వతి సరే అన్నది. శివపార్వతులు మాట్లాడుకుంటూ ఉండగా ఒక సింహం ఏనుగుతో పోరాడుతుంది. పార్వతి సింహాన్ని చంపి దాని చర్మాన్ని ధరించింది. సింహం యొక్క రక్తంతో ఆమె కేశాలు తడిసి ఉన్నాయి. ఆమె చాలా భయంకరంగా ఉంది. ఆమె గర్జిస్తూ రురుని వద్దకు వెళ్ళింది. రురు, నేను వచ్చాను. నేనే పార్వతిని. నా గురించి నువ్వు తపస్సు చేస్తున్నావు కదా, ఇక తపస్సు చాలించు అని అన్నది. ఈ మాటలు విని రురు, ఏమిటి, నువ్వు పార్వతివా? పార్వతి చాలా అందగత్తి. ఆమె ముఖం చంద్రబింబం. ఆమె బంగారు ఛాయలో ఉంటుంది. ఆమె చేతులు పద్మకాండాలు. నిన్ను నువ్వు చూసుకో. నువ్వు చాలా భయంకరంగా ఉన్నావు. నువ్వు పార్వతివి కావు, అబద్ధమాడుతున్నావు. నాకు నువ్వు అక్కర్లేదు, వెళ్ళిపో అని అన్నాడు. అలా చెబుతూ పార్వతిని తన గదతో కొట్టాడు. అప్పుడు ఆమెకు కోపం వచ్చి తన పిడికిళ్లతో రురుని కొట్టింది. ఇద్దరూ యుద్ధం చేశారు. రురు ఆమెపై బండలు, చెట్లు విసిరితే ఆమె తన గోళ్లను, దంతాల్ని ఉపయోగించింది. తన శరీరం నుండి రురు చాలామంది రాక్షసుల్ని సృష్టించాడు. పార్వతి తన శరీరం నుండి చాలా శక్తుల్ని సృష్టించింది. ఆ శక్తులు రాక్షసుల్ని తినేశాయి. ఇది చూసి రురు పారిపోయాడు. కాని భూమి అంచుల వరకు పార్వతి అతన్ని వెంటాడింది. అతడు స్వర్గానికి, పాతాళానికి పరుగెత్తాడు. అతడు ఎక్కడికి వెళ్లినా పార్వతి అతన్ని వెంటాడింది. పార్వతి అతన్ని పట్టుకొని తన వాడిగోళ్లతో అతని శిరస్సును చీల్చి అతని రక్తాన్ని తాగింది. అతని చర్మాన్ని తీసివేసింది. ఆ విధంగా రురు సంహరింపబడ్డాడు. పార్వతి తిరిగి శివుని వద్దకు వచ్చింది. అతనికి తాను ధరించిన పులిచర్మాన్ని ఇచ్చింది. శివుడు పులిచర్మాన్ని ధరిస్తే పార్వతి రురుచర్మాన్ని ధరించింది. శివుడు పార్వతిని విడిచి ఎక్కువ కాలం ఉండలేడు. ఆ విధంగా ఆమెకు దూరంగా ఉండవలసి వచ్చిన సమయంలో శివుడు ఎక్కువగా పార్వతి గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. అతనికి పార్వతిపై గల ప్రేమను మూలంగా చేసుకుని శివుణ్ణి మోసగించడానికి ప్రయత్నాలు జరిగాయి అని రోమహర్షణుడు చెప్పగానే ఋషులు ఆ కథలను చెప్పుమని ఆతృతగా అడిగారు. అప్పుడు రోమహర్షణుడు ఈ విధంగా చెప్పసాగాడు.